లూకా శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచనములు ప్రజలు అనేకులు అతడి చేరగా ఏ సీట్లు చెప్పనారంభించాను ఈ తరము దుష్టమైనది ఇది ఒక అద్భుతమును కోరుచున్నది కానీ యోనా చిహ్నం కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలైనా నేనవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును ఏలయనా ఆమె సొలోమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను ఇదిగో ఆ సొలోమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు నేనవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచట ఉన్నాడు